ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే బిజీ అవుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ఆయన ఇవాళ సెక్రటేరియట్లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలవరం ప్రాజెక్టు పనుల్ని సీఎం సమీక్షిస్తారని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ సెక్రటేరియట్ లో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే సీఎం బ్లాక్ తో పాటు సీఎం ఛాంబర్ ని వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సీఎం పేషీలో ఛాంబర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారుగా నియామకం కాబోతున్న అజయ్ కలాం కు ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. సీఎం బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ లో అజయ్ కలాం ఛాంబర్ ఉండే అవకాశాలున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ దృష్టి సారించారు. పోలవరం స్టేటస్ ని జగన్ తొలిసారి సమీక్షించే అవకాశాలున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా సమావేశం కానుంది. సెక్రటరీతో పీపీఏ అధికారులు భేటీ కానున్నారు. సెక్రటరీతో భేటీ తర్వాత సీఎం జగన్తో పీపీఏ బృందం భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశంలో DPR2 ఆమోదం సహా కీలక సాంకేతిక అంశాలపై చర్చ జరగనుందని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు జగన్ భరోసా ఇచ్చారు. మరోవైపు పోలవరం టెండర్ల విషయమై ప్రమాణ స్వీకార సమయంలో పూర్తి క్లారిటీ ఇచ్చారు. అవకతవకలు జరిగాయని తెలిస్తే టెండర్లు రద్దు చేసి రివర్స్ టెండర్స్ విధానాన్ని తెస్తామని స్పష్టం చేశారు. దీంతో ఇవాల్టి సమావేశం తర్వాత పోలవరం నిర్మాణంపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.